फ्रेंड्स वेलकम टू माय चैनल ना चैनल लो नेनु थ्री टाइप्स ऑफ पोल्यूशन्स नी एला रिड्यूस चेयालो वाटी वल्ल मनकु एम नष्टं जरुगुतुंदो नेनु चेप्तानु पोल्यूशन फर्स्ट एयर पोल्यूशन एयर पोल्यूशन अंटे एवरिकी इष्टं लेदु अयिना कूडा मनं मोटार सैकिल्स इंका कार्स इंका आटोस वाडुतूने उंटां मनं పొల్యూషన్ గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో ప్రపంచం అంతా పొల్యూషన్తో నిండిపోతుంది. అప్పుడు మనకి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే మనం సంపాదించినంతా ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కోవడానికే మన జీతం అయిపోతుంది. ఆక్సిజన్ సిలిండర్స్ ఇలా ఉంటాయి, అవి కొనుక్కోవడానికే మన జీతం అయిపోతుంది. అందుకే మన అందరం భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని మనం మన వంతు సహాయంగా ప్రతి సంవత్సరం ఒక చిన్న మొక్కనైనా నాటండి. నాటడం వల్ల ఒక్కొక్కరు ఒక మొక్కని నాటితే 100 మంది నాటితే 100 మొక్కలు అవుతాయి. అవి మనకు చాలా యూజ్ అవుతుంది. అందుకే ప్రతి సంవత్సరం మీ పుట్టినరోజుకైనా ఒక మొక్కను నాటండి. వెహికల్స్లో బయోడీజిల్ అనే డీజిల్ని వాడడం వల్ల వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ని తగ్గిస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దాని డిస్టెన్స్ 1 కిలోమీటర్ అయితే మీరు నడుచుకుంటూ వెళ్ళండి. నడచడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఎందుకంటే నడక ఆరోగ్యానికి మంచిది. ఏసీకి బదులు ఫ్యాన్స్ని వాడడం ఇలా ఎందుకని చెప్తున్నారా? ఎందుకంటే మనం ఏసీలు వాడితే దానికి ఎక్కువ ఎనర్జీ కావాలి, ఇంకా అది ఎక్కువ హీట్ని విడుదల చేస్తుంది. ఇది పర్యావరణానికి మంచిది కాదు. అడవి మంటలు మరియు ధూమపానాన్ని తగ్గించడం, చెత్తను సేకరించి పొడి సీజన్లలో లేదా పొడి ఆకులు మంటలను పెట్టుకోవడం వాయు కాలుష్యానికి కలిగించడానికి ఒక భారీ కారణం. అంతేకాదు, ధూమపానం కూడా ఎయిర్ పొల్యూషన్కి కారణమవుతుంది. ఇప్పుడు వాటర్ పొల్యూషన్, ఇలాగా ఎయిర్ పొల్యూషన్ అంతా వచ్చేస్తుంది. అందుకనే మనం భవిష్యత్తును గుర్తుంచుకొని నేను చెప్పిన 4 పాయింట్స్ని గుర్తుపెట్టుకొని అలా చేయండి. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. మనం వాటర్ని రోజు తాగుతాం. వాటర్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేం. వాటర్ లేకుంటే పనులు ఏవి జరగవు, ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని ఫ్యాక్టరీస్ వల్ల వాటర్ పొల్యూట్ అవుతున్నాయి. మనం కూడా మనకు తెలియకుండానే వాటర్ పొల్యూట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఇలాగే వాటర్ పొల్యూట్ అయితే భవిష్యత్తులో కరువులు వస్తాయి, బ్యాంక్లో మనీ బదులు వాటర్ దాచుకునే పరిస్థితి వస్తుంది, ఇంకా ఇలా అప్పు మనీ కాకుండా డబ్బు అప్పు కాకుండా వాటర్ అప్పు చేసుకునే పరిస్థితి మనకు వస్తుంది. ఉదాహరణకు ఇలా మనం సేవ్ చేసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు గంగానది ఉంది. గంగానది ఒకప్పట్లో చాలా ప్యూర్గా ఉండేది. అప్పట్లో గంగానది నీళ్లు తాగేవారు. ఇప్పుడు చాలా అంటే చాలా పొల్యూట్ అయిపోయింది గంగానది. ఇప్పుడు వాటర్ క్లీన్గా చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ముందు గంగానది ఇప్పుడు ఉండే గంగానది కంపేర్ చేసి చూడండి, ఎలా ఉందో కదా. చాలా డర్టీ డర్టీగా ఉండిపోతుంది. ప్లాస్టిక్ టైర్స్, గంగా నది అంతా ప్లాస్టిక్ టైర్స్ ఇంకా ప్లాస్టిక్ వస్తువుల వల్ల చాలా పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు గంగా నదిని శుభ్రం చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కరోనా పుణ్యమా అని గంగా నది క్లీన్ అయిపోయింది. గంగా నది ఇప్పుడు చాలా క్లీన్ అయిపోయింది. ఇలా మనం ప్లాస్టిక్ని ఇలా పడేస్తూ ఉంటాం. మనం ఇలానే పడేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకవేళ నేను పడేసాను అనుకో, నేను పడేస్తే నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఒక్కదాన్నే పడేస్తే వాటర్ ఏం పొల్యూట్ కావులే అని అనుకుంటాం. ఇలా మనం పడేయడం వల్ల అక్కడ జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువులు ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయి కాబట్టి ఇలా మనం రీసైకిల్స్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్లాస్టిక్ రిడక్షన్ గురించి చెప్తాను, అంటే ప్లాస్టిక్ని తగ్గించే కొన్ని చిట్కాలు చెప్తాను.
మనల్ని చాలామంది ప్లాస్టిక్ కవర్స్ ఇలా పడేస్తూ ఉంటారు. ఇంకా ఆలోచిస్తారు, నేను ఒక్కదాన్ని పడేస్తే ఏం కాదులేని, ఇలాగే 100 మంది పడేస్తే ఈ నీళ్ళలో ఇంత ఎక్కువ ప్లాస్టిక్ అయిపోతుంది. ఇది ముందే చెప్పాను కదా, ఇలా వాటర్లో ఉంటాయి కదా జీవాలు, జంతువులు కూడా చనిపోతాయి అన్నమాట. అప్పుడు మనము ఇలా జీవాలు చనిపోతూ ఉంటే మనం అప్పుడు ప్యూర్ వాటర్ రివర్ కాదు, ప్యూర్ ప్లాస్టిక్ రివర్ అని పిలిచాల్సి వస్తుంది. అందుకే మీరు ప్లాస్టిక్ని వాటర్లో బదులు ఇలా బిన్స్లో పడేయండి. ఇలా రీసైకిల్ బిన్స్ ఉంటాయి కదా, ఇలా రీసైకిల్ బిన్స్లో పడేస్తే మనకి ఏమీ కాదు. ఇంకా ప్లాస్టిక్ వల్ల ఉపయోగం ఏమని చెప్పి, వేస్ట్ ప్లాస్టిక్, ఇలా వేస్ట్ ప్లాస్టిక్తో ప్లాస్టిక్ రోడ్సే కడుతున్నారు. ఇది ఎక్కడెక్కడ అంటే మధ్యప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ ఎక్సెట్రా స్టేట్స్లో ప్లాస్టిక్ రోడ్స్ కన్స్ట్రక్ట్ అయ్యాయి. ఇది కూడా మంచిదే కదా, మనకి ప్లాస్టిక్ని ఇలా కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ల్యాండ్ పొల్యూషన్. ల్యాండ్ పొల్యూషన్ అంటే భూమి కాలుష్యం. నాకు తెలిసినంత వరకు ల్యాండ్ పొల్యూషన్ భూమి మీద ఎక్కువగా ఉంది. ల్యాండ్ పొల్యూషన్ డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. మానవులు, జంతువులు, ఇంకా మొక్కలపైన నేల కాలుష్యం అనేది రాజకీయ శక్తులు మరియు పౌరులు రెండింటినీ కలిగి ఉన్న నిజమైన సమస్య. ఇప్పుడు నివారణ గురించి మాట్లాడుకుందాం. ఇలా మనం రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ అని వేస్ట్ మెటీరియల్స్ అన్నీ ఇలా రీసైకిల్ బిన్స్లో పడేస్తే బాగుంటుంది. ఇలా రీసైకిల్ బిన్స్లో చేయడం వల్ల, రీసైకిల్ బిన్స్లో వేయడం వల్ల మనం అవి మళ్ళీ రీయూజ్ చేసుకొని మనం మళ్ళీ వాడుకోవచ్చు. మనం కెమికల్స్, ఫర్టిలైజర్స్, ఇంకా పెస్టిసైడ్స్ వాడడం తగ్గించాలి. అంటే మీకు తెలుసు కదా, ఫర్టిలైజర్స్ అంటే మొక్కలకి బాగా రావడానికి వాడుతూ ఉంటారు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. మొక్కలు ఎక్కువగా నాటడం మనం నేర్చుకోవాలి. నేను ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్లో కూడా మొక్కలు ఎక్కువగా నాటడం చెప్పాను కదా. మొక్కలు నాటితే మనం, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు మనం మొక్కలు నాటామనుకోండి, మొక్కలు నాటితే అది పొల్యూషన్ ఎక్కువైనా కూడా మొక్కలు పొల్యూషన్ని తీసుకొని మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. మొక్కలు నాటడం కూడా ఇక్కడ ల్యాండ్ పొల్యూషన్లో కూడా నేర్చుకోవాలి. ఘన వ్యర్థాల చికిత్స అంటే సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ వంటి చర్యలు తీసుకుంటే మన భూమి, మన ఆరోగ్యం బాగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఒక మోటివేషనల్ కోట్ మీకోసం. ఇఫ్ పీపుల్ ఆర్ డౌటింగ్ హౌ ఫార్ యు క్యాన్ గో, గో సో ఫార్ దట్ యు కాంట్ హియర్ దెమ్ ఎనీ మోర్. దీన్ని రాసింది మైఖేలీ రూల్స్. అంటే ఇప్పుడు నేను ఎవరినైనా అనుమానపడుతున్నాను అనుకోండి, ఇప్పుడు ఇతను సరిగా చదవడు, ఇతను భవిష్యత్తులో ఏం చేసి బతుకుతాడో అని మిమ్మల్ని ఎవరైనా అనుమానపడ్డారనుకోండి, అప్పుడు మీరు నేను బాగా చదువుకుంటాను, నేను ఉద్యోగం సంపాదిస్తాను అని వాళ్ళకి చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఓకే, బాయ్ బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.